వీక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాశుల వారి ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, దానాలు, అలాగే స్తోత్ర పారాయణాల వంటివి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శిరోమణి, జ్యోతిష్య రత్న మరియు వాస్తు పరిశోధన శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. వారిని అడిగి ఆయా రాశుల ఫలితాలను తెలుసుకుందాం. అలాగే మీ యొక్క రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా ప్రోగ్రామ్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పకుండా అమ్మా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అమ్మా. ఇక్కడ ముందుగా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈరోజు నక్షత్రము కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాపాద నక్షత్రం మూడో పాదం, గ్రహాలన్నీ కూడా చంద్రుడు రాహువు కలిసి మీనంలోని, మేషంలో వక్రించిన గురువు, కుంభరాశిలో శని యొక్క సంచారము, కన్యారాశిలో శుక్రకేతువులు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో కుజుడు, రవి, బుధుడు ఉన్నారు. అదేవిధంగా కుంభంలో శని యొక్క స్థితి ఉంది. అయితే ఈ రోజు ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఇప్పుడు ఈరోజున నడుస్తున్నటువంటి శని యొక్క నక్షత్రం కాబట్టి, ఈరోజు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి లాభదాయకంగా ఉంటుంది ఏదైనా సరే చేసినట్లయితే. అదేవిధంగా కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళాలి అనేటువంటిది మాత్రం చూపిస్తుంది. అదేవిధంగా వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే కాస్త జీవిత భాగస్వామికి ఏదైనా కెరీర్ సంబంధించినటువంటి విషయంలో సక్సెస్ అనేటువంటిది, జీవిత భాగస్వామి కోసం మీరు చేసే ప్రయత్నం, కెరీర్ సంబంధించిన ప్రయత్నాల్లో సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరియు అదేవిధంగా మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మిథునం వారికి గమనించుకున్నట్లయితే. అలాగే కొంచెం ఏంటంటే ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఉన్నాడు కాబట్టి, ఇవాళ శని యొక్క నక్షత్రం కాబట్టి అన్ని రాశుల వారు కూడా కొంత ఘర్షణ వాతావరణాన్ని కొంత దారితీస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మిథునం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఎవరితోనైనా సంభాషించేటప్పుడు అది కాస్త. అదేవిధంగా కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కొంత జాగ్రత్తగా ఉంటూ సంతాన సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి కొంతవరకు ఫైనలైజ్ అవ్వడము, అలాగే అదేవిధంగా వాహనాలు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని కొనుగోలు చేయాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది ఇందులో. అలాగే కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యవారికి ప్రత్యేకంగా ఇక్కడ మూడులో రెండు పాపగ్రహాలు ఉన్నాయి, ఆరులో శని గ్రహం ఉంది. ఇదేంటంటే పోరాటానికి, ధైర్యానికి, సాహసానికి మనం ఏదైనా ఒక ధైర్యంగా చేయడం వల్ల సక్సెస్ రావడం జరుగుతుంది ఈరోజు అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఇవాళ ఎక్కడికైనా వీరు బయలుదేరేటప్పుడు స్కందుడిని తలుచుకొని బయలుదేరితే అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం క్రియేటివ్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, డెంటిస్ట్లకి ఈరోజు కొంతవరకు వాళ్ళ లైఫ్లో ఒక కొత్త అధ్యయనం కానివ్వండి, లేకపోతే కొంత చేంజ్ కానివ్వండి. అదేవిధంగా కొంచెం ఈ రాజకీయ నాయకులకి అది కొంత స్ట్రెస్ అది ఉంటుంది ఈరోజు. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈరోజు వృశ్చికం వారు శని యొక్క నక్షత్రం నడుస్తూ శని చతుర్థ స్థానంలో ఉంటూ లగ్నం మీద దృష్టి ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద కొంత దృష్టి పెట్టాలి. ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు ఈ భూములు, గృహాలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేస్తున్నాం ఏంటనే విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు కొంచెం ముందుకు కదులుతాయి, కొంచెం ఇంట్లో కాకుండా బయట ఎక్కువ తిరగడం లాంటివి కూడా చూపిస్తుంది. ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంత వ్యాపారాల్లో లాభాలు కూడా కనబడుతున్నాయి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు శని యొక్క నక్షత్రం అయినందుకు కొంతవరకు ఈ ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం, తల్లిగారు ఆరోగ్యం విషయంలో చిన్నపాటి స్ట్రెస్ అవ్వడం, అదేవిధంగా కొంత కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా గ్రహస్థితి యోగిస్తుంది చెప్పాలంటే. ఇక మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఇక్కడ ఏంటంటే పన్నెండులో ఉన్న గ్రహం ఎప్పుడు విదేశీ యోగాలను ఇస్తుంది కాకపోతే ఇది ఎలా ఇస్తుంది అంటే కొంత స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ద్వాదశ రాశులు వారందరూ కూడా ఈరోజు బాగుండాలి అంటే కనుక
ముఖ్యంగా మనకి ఎలాగో కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం శివునికి అర్చన, అంటే శివునికి అభిషేకం చేయడము, శివార్చన చేయడం, చక్కగా తెల్లటి పుష్పాలతోని మరియు కార్తీక దీపం వెలిగించడము, నూనెని దానంగా ఇవ్వడము, గోవులకి క్యారెట్లు మరియు బెల్లం తినిపించినట్లయితే ఈరోజు వారికి ఉన్నటువంటి దోషాలపై అన్ని విజయాలు లభిస్తాయి. గురుగారు, మరి అంటే ఈ రాశుల వారి ఫలితాలు అంటే అలాగే వాళ్ళకి చేయాల్సిన పరిహారాలు అన్నీ చెప్పారు. మరి కొంతమంది కాలర్స్ కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడదాం గురు. తప్పకుండా. ముందుగా మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రవీణ్ కుమార్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుని ఫోన్ చేశాం మేడం. మీ తమ్ముడికి పేరు చెప్పండి. వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా తెలియదు మేడం. అయితే 1990 ఇయర్, బట్ డేట్ తెలియదు కరెక్ట్ గా. అంటే ఇంచుమించుగా కూడా గుర్తులేదా అండి? లేదండి. ఏ సమయంలో పుట్టారండి? ఉదయం. ఉదయం ఉదయం 4 గంటలకి. ఉదయం 4 గంటలకి ఎక్కడ పుట్టారండి? మెదక్ అండి. మెదక్. డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్? 1990 వరకే తెలుసు అంట. డేట్, మంత్ తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. సరే, ఏ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇంతకు మీరు? మ్యారేజ్ కావట్లేదు గురువు గారు. మ్యారేజ్ కావట్లేదు. డిగ్రీ వరకు చదువుకున్నాడు, ఐటీ అయిపోయింది, కానీ ఎక్కడ కూడా సెటిల్ కావట్లేదు. వర్క్ సెటిల్ కావట్లేదు, మ్యారేజ్ కావట్లేదు. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అయినట్టు కూడా చూపిస్తుంది మీ బ్రదర్ జాతకంలో. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఇంక అయిపోతుంది అనుకొని మిస్ అవ్వడము. ఎందుకంటే మీరు ప్రశ్న శాస్త్రం పరంగా చూస్తున్నారు ఇక్కడ, మీ అబ్బాయి, మీ తమ్ముడిది డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారు. అయితే ఒకటేంటంటే మీ బ్రదర్కి 1 సంవత్సరం రాగాలండి. ఇంకా ప్రశ్న పరంగా చూస్తే ఇంకో 1.5 ఇయర్ రాగాలని చూపిస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ స్టబ్బండ్గా ఉంటాడు కదండి అబ్బాయి. అవునండి. చాలా స్టబ్బండ్గా ఉంటాడు, చాలా కోప స్వభావంగా ఉంటాడు. కొంత ఎడ్యుకేషన్ కూడా కొంత డిస్టర్బ్ అయినట్టుగా చూపిస్తుంది ప్రశ్న పరంగా చూసుకుంటే. అయితే మీరు ఏం చేస్తారంటే ఉలవలు ఉంటాయి కదా. అవునండి. ఉలవలు, బొబ్బర్లు ఈ రెండింటిని దానంగా ఇవ్వండి. లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని నామస్మరణ చేసుకోండి. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారు కాబట్టి ప్రశ్న పరంగా చూసుకుంటే వివాహానికి ముందు అర్క వివాహము అంటారు, అంటే జిల్లేడముఖకు వివాహం చేసి చేయాలి. అలా చేసినట్లయితే కొంతవరకు ఈ అబ్బాయికి నెక్స్ట్ ఇయర్ మే నుంచి, యాక్చువల్గా అయితే 1.5 ఇయర్ వరకు బలం లేదు ప్రశ్న పరంగా, బట్ నెక్స్ట్ ఇయర్ మే నుంచి ఎప్పుడైతే గురువు యొక్క సంచారం మారుతుందో, ఇప్పుడు మనం వేసింది వృశ్చిక లగ్నంలో ప్రశ్న వేశాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే నుంచి బలం ఉంది చూసుకోండి. అది కూడా బంధువర్గంలో ట్రై చేయండి. బంధువర్గంలో దూరంగా వెళ్ళి నివసిస్తున్నటువంటి వారు, ఆ బంధువర్గంలో కూడా పర్టికులర్గా ఏంటంటే తండ్రి తరపు చుట్టాల్లో ఎవరైనా ఉన్నారేమో ట్రై చేయండి. అలా అయితే కుదురుతుంది. శ్రీమాత్రే నమః. గురుగారు, మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. మీ పేరు? ఇప్పుడు మాతోనే కదండి మాట్లాడేది. మీతోనే మాట్లాడుతున్నామండి. మీ పేరు చెప్పండి సార్. మా పేరు పులిపాడు సత్యనారాయణ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సత్యనారాయణ గారు? మా మనవడు మోహిత్ అనే అబ్బాయిని గురించి అడగదలుచుకుందాం. మోహిత్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2011. ఏ సమయంలో పుట్టారండి? బర్త్ టైం రాత్రి 11:10. 11:10 రాత్రి. ఎక్కడ పుట్టారండి మేడం? మచిలీపట్నం మేడం. మచిలీపట్నం. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ అబ్బాయి, మీ మనవడిది పుబ్బా నక్షత్రము, సింహరాశి 4వ పాదము, తులాలగ్న జాతకము. ప్రస్తుతం చంద్రమహాదశ నడుస్తుంది మీ మనవడికి చూసుకున్నట్లయితే. ఓకే, కొంచెం ఇప్పుడు ఏజ్ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే చదువు విషయంలో కొంచెం వెనకబడుతుంటాడండి, చూసుకోవాలి. అయితే మీరు ఏం చేస్తారంటే బియ్యం ఉంటాయి కదా, బియ్యము. హలో, చెప్పండి. బియ్యం దానంగా ఇవ్వండి. బియ్యం కనుక దానంగా ఇస్తే సరిపోతుంది.
ఈ అబ్బాయికి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, మెడికల్ రంగాల్లో రాణిస్తాడు ఈ అబ్బాయి. కాకపోతే కొంచెం ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, చంద్రమహాదశ నడుస్తుంది కాబట్టి చంద్రుడిలో ప్రత్యేకంగా ఈ అబ్బాయికి చంద్రుడిలో బుధుడు నడుస్తున్నాడు. బుధుడు ఏంటంటే రవికుజులతో ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో కొంత స్ట్రెస్ అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు భాగ్యాధిపతి, చంద్రుడేమో దశమాధిపతి లాభంలో ఉన్నందుకు కొంచెం ఆటల వైపు అటువైపు వెళ్తూ ఉంటుంది ఆలోచన విధానం అనేటువంటిది. ఈ అబ్బాయికి హైగ్రీవ స్తోత్రం నేర్పించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే నామస్మరణ నేర్పిస్తూ నేను చెప్పినట్టుగా బియ్యం దానంగా ఇవ్వండి, ఇంకా వీలైతే కందులు కూడా దానంగా ఇవ్వండి. ఎందుకంటే బుధుడు కుజుడు కలిసి ఉన్నారు, గ్రహయుద్ధంలో ఉన్నారు ఇద్దరు కూడా. అదేకాక బుధుడు కొంత కంబస్ట్ అయి ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ కంబస్ట్ జరిగి ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడైతే ఏర్పడిందో భాగ్యస్థానంలో కూడా కేతు ఉన్నాడు. కొంచెం ఈ విద్యా సంబంధించిన విషయంలో ఇటువంటి స్ట్రెస్ అది ఉంటుంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి కందులు ఒకటి, బియ్యం ఒకటి, ఉలవలు ఒకటి, ఈ మూడు రకాల దానాలు కేజింబావు ఇస్తూ ఒక 7 times ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఈ అబ్బాయికి ఆరోగ్య విషయం కావచ్చు, ఈ ఏదైతే మనకి విద్యా విషయం కావచ్చు, ఈ విషయాలు బాగుంటాయి. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు శ్రీవల్లి. శ్రీవల్లి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? May 28 2000 ఆదివారం రాత్రి 7:45 పుట్టింది. May 28 సంవత్సరం చెప్పండి. సంవత్సరం 2000. ఏ సమయంలో పుట్టారండి? రాత్రి 7:45. 7:45 రాత్రి. ఎక్కడ పుట్టారండి? మా అమ్మ వాళ్ళ ఊర్లో నందికొట్కూరు డిస్టిక్ట్ లో. నందికొట్కూరు. శ్రీవల్లి గారు, గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. హలో. హలో నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. మీ అమ్మాయిది మీనరాశి కదమ్మా? మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రము. సరిగ్గా ఇప్పుడు 23 కదమ్మా? చెప్తాను. బుధుల్లో రాహు నడుస్తున్నాడు అమ్మా ప్రెసెంట్. బుధుల్లో రాహు నడుస్తున్నప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉండడం అంటే ఏంటంటే 2021 సెప్టెంబర్ నుంచి ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతుంది అమ్మాయి కదమ్మా. మళ్ళీ మానేయడము, మార్పులు, స్ట్రెస్ అవ్వడము ఇట్లాంటివి పడుతుంది అమ్మాయి. దీనికి ఏం చేయాలంటే అమ్మ మినుములు ఉంటాయి కదా, మినుములు. హలో. హలో. మినుములు దానంగా ఇవ్వండి అమ్మా. మినుములు దానంగా ఇస్తే ఫిబ్రవరి నుంచి గోచార గ్రహాల్లోని మరియు అమ్మాయి యొక్క మహాదశ, అంతర్దశ, ప్రతిదశల్లోని మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు ఎప్పుడైతే మారుతున్నాయో కొంచెం ఫిబ్రవరి నుంచి బాగుంటుంది అమ్మాయికి. అలాగే అమ్మాయికి దూరపు సంబంధం కుదురుతుంది వివాహం విషయంలో, దగ్గర సంబంధం కంటే కూడా. సో ఇవి చేసుకోండి సరేనమ్మా. ఉద్యోగం కోసం లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది రోజు ఒక 1/2 hour చేసుకోమనండి. చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బంది, ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగంలో కొంచెం నిందలు పడుతుంది చెప్పాలంటే అమ్మాయి, ఎందుకంటే చంద్రరాశుల్లో ఉన్న రాహు. అదే కాకుండా అక్కడ పునర్వసు నక్షత్రం అంటే చతుర్థాధిపతి నక్షత్రంలో ఉంటే ఆ చతుర్థాధిపతి అయినటువంటి గురువు నీచబడినటువంటి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కాంబినేషన్స్ అనేటువంటివి కొద్దిగా ఇట్లాంటి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవుల దగ్గరికి వెళ్ళి పిడికడి బెల్లం తినిపించమని చెప్పండి శనివారాల పూట. అప్పుడు కెరీర్ విషయంలో బాగుంటుంది. నెక్స్ట్ ఉద్యోగ విషయంతో పాటు మనకి ఇక్కడ వివాహ సంబంధించిన విషయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనమ్మా. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్కారమండి. నమస్తే అండి, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కృష్ణ గారు. 22 06 06 1988. ఏ సమయంలో పుట్టారండి? ఈవినింగ్ 3:54. 3:54 సాయంత్రం. ఎక్కడ పుట్టారండి, ఏ ప్రాంతంలో? వరంగల్ దగ్గర అండి. వరంగల్. కృష్ణ గారు, గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. నమస్కారం గురుజీ గారు. నమస్తే అండి. మీది ఉత్తర ఫాల్గుని నక్షత్రం 4వ పాదం చూసుకుంటున్నారా, కన్యారాశి. ప్రజెంట్ రాహుమహదశ నడుస్తుంది, రాహులో కుజుడు నడుస్తున్నాడు మీకు ఇప్పుడు. హలో.
మీకు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచనలు తీవ్రంగా అవుతుంటాయండి ఈ టైంలో. హలో చెప్పండి. తీవ్రమైన ఆలోచనలు జరుగుతుంటాయి. కొంచెం మీరు ఈ టైంలో షేర్ మార్కెట్ అట్లాంటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉందో ఈ యొక్క రిజల్ట్ని ఇస్తుంది. పర్టికులర్గా ఇప్పుడు మీరు ఇక్కడ ఏ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇంతకీ మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, ఆరోగ్యం కూడా, ఆర్థికం వల్ల ఇబ్బంది గొడవలు కూడా జరుగుతుంటాయి ఆర్థిక పరిస్థితి వల్ల. అవునండి, కుటుంబ సభ్యులతో అదే. ఎందుకంటే గొడవ యోగంలో ఉంది ప్రెజెంట్ ఇక్కడ మీకు. ఆర్థికం వల్ల ఇబ్బంది అంటే జీవిత భాగస్వామితో ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ గొడవలు అవుతుంటాయి. మీరు ఏం చేస్తారంటే లలితా సహస్రనామాల్లో సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనేది కానీ, లేనట్లయితే ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఇప్పుడు నేను చెప్పినటువంటిది వినాలనుకుంటే యూట్యూబ్లో వెనక్కి వెళ్తే మళ్ళీ వినిపిస్తుంది మీకు ఇది. అదేవిధంగా కందులు ఉంటాయి, ఒక కేజింబావు కందులు తీసుకోండి. కేజింబావు కందులు, ఎరుపు రంగు వస్త్రము, ఈ రెండింటినీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఒక 7 సార్లు ఇవ్వండి. మీకు ఏంటంటే ఈ ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఒక్కరోజులో పోదిది, క్రమేపీ 1.5 సంవత్సరంలో మీకు క్లియర్ అవుతుంది. ఈ రకంగా మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ సమస్య అనేటువంటిది తగ్గుతుంది. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రష్యా. లాస్యా? రష్యా. రష్యా? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రష్యా గారు. 16th July 1994. ఏ సమయంలో పుట్టారండి? 1:43 మధ్యాహ్నం. 1:43 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారండి? వెంగరగిరి. రష్యా గారు, మీరు గురుగారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. హలో. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీరు తులారాశి చూసుకుంటున్నారమ్మా? అవునండి. తులారాశి ప్రస్తుతం మీకు గురువులో శుక్రుడు నడుస్తున్నాడు. చిత్తానక్షత్రం 4వ పాదం అమ్మ మీది. 1.5 సంవత్సరం నుంచి కొంచెం మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతూ వస్తున్నారు కదమ్మా మీరు. అవునండి. కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంది మీ జాతకానికి చూసుకున్నట్లయితే. అవునండి. ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అమ్మ ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమాధిపతి అష్టమంలో ఉండి శుక్రుడిని మీ శుక్రుడిపైన వీక్షణ జరిగింది. అదిగాక లగ్నరాహు సప్తమకేతు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. మీరేం చేస్తారంటే శుక్రగ్రహం అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి. బొబ్బర్లు, కందులు, ఉలువలు, ఉలవలు, మినుములు, ఈ 4 దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు వివాహ సంబంధించిన సమస్య అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్తే వెనక్కి వెళ్తే కనిపిస్తుంది. ఇది ఈ ప్రోగ్రాంకి సంబంధించింది. గ్రహఫలం అని సివిఆర్ హోమ్లోస్ గ్రహఫలం అని కొడితే కూడా వస్తుంది మీకు. అయితే మీరు ఏం చేస్తారంటే మీకు వివాహ యోగం అనేటువంటిది ఎప్పుడుంది, అసలు ఎలాంటి వ్యక్తి వస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు చాలా అందమైనటువంటి అబ్బాయి వస్తాడు. మీకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే, మిడిల్ ఆఫ్ ది మే నుంచి బలం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయి సంపాదన అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మీరు వివాహం తర్వాత కూడా రెగ్యులర్గా మీరు ఏం చేస్తారంటే అమ్మ గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా వీలైనంత మటుకు విదేశీ సంబంధాలు వెతుక్కోండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో మీకు వచ్చేటువంటి హస్బెండ్ విదేశీ సంబంధాలు, విదేశాల్లో నివసించే వ్యక్తి అలాంటి వాళ్ళు వస్తారని ఉంది. ఆ రకంగా మీరు చూసుకోండి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రాధిక, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. కవిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బొబ్బడి గురించి అండి. వంశీ మోహన కృష్ణ అండి పేరు. వంశీ మోహన కృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వంశీ గారిది. 11/8/1993 అండి. 1993. ఏ సమయంలో పుట్టారండి? సాయంత్రం 5:45 అండి. కడపలో పుట్టారండి. కడప. ఓకే. కవిత గారు, గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ అబ్బాయిది కృతికా నక్షత్రం 3వ పాదము, వృషభ రాశి కదమ్మా? అవునండి, అవును. వృషభ రాశి. ఉద్యోగం రావట్లేదు. చెప్తానమ్మా, చెప్తాను, అన్నీ చెప్తాను, టెన్షన్ పడకండి. ఒకటేంటంటే అమ్మ, ఈ అబ్బాయికి ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఇవి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుందమ్మా. రాహులో కేతువు నడుస్తున్నాడు.
సో కేతు ఏంటంటే చంద్రుడితో ఉన్నాడు, దీనివల్ల ఏంటంటే కొంచెం వైరాగ్యంగా ఉంటుంటాడు అబ్బాయి. ఉద్యోగం రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే అమ్మ, ఈ అబ్బాయికి ఇక్కడ నుంచి కొంచెం చిన్న ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఈ జాతక చక్రంలో మెయిన్గా ఉన్న ప్రదేశంలోనే ఉంటే ఉద్యోగం రాదు, ఉన్న స్టేట్ మారడం కానీ దేశం వెళ్ళడం కానీ జరగాలి. ఎందుకంటే ఈ జాతకానికి ఒకే ప్రదేశంలో ఉంటే ఉద్యోగం వచ్చే జాతకం కాదు, బికాజ్ ఆఫ్ శని సింగిల్గా ఉన్నాడు జాతకంలో. అంటే కేమద్రోమ యోగం అని చంద్రుడు ఎలా అంటారో, నా రాహుకేతువులకు అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే శని మాత్రం ఒకవైపు ఉన్నాడు. సో దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో సమస్య అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. అయితే వీళ్ళకి ఎప్పటి వరకు ఈ సమస్య ఉంటుంది అంటే ఇంకొక సంవత్సరంన్నర కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే ఆఫ్టర్ దట్ బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి మీరున్న ప్రదేశంలోనే ఉండి అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే వెతుక్కుండాలి అనుకుంటే కనుక ఆ వెతుక్కోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చాలా స్పష్టంగా ఈ అబ్బాయి ఉన్న ప్రదేశం వదిలి వెళ్ళాలి, అప్పుడే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని రోజు ఒక అరగంట చేయండి. చేసినట్లయితే బాగుంటుంది. ఈ అబ్బాయి యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఉత్తర భాగంలో ఇంట్లో తెలుపు రంగు ఉత్తరం వైపు పూర్తిగా తెలుపు రంగు ఉండేలా చూసుకుని గోడకు అక్కడ రెజ్యూమ్ పెట్టండి. వీలైనంత మటుకు ఈ అబ్బాయిని శుక్రవారాలు అప్లై చేయమని చెప్పండి. శుక్రవారాలు అప్లై చేసినట్లయితే కూడా కాస్త తొందరగా వస్తుంది. ఏదైనా కానీ ఉన్న ప్రదేశం మారితేనే అబ్బాయికి ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః. గురుగారు లాస్ట్ కాలర్ తో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? చాంద్ పాషా అండి. చాంద్ పాషా? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి పాషా గారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/5/1972. 1972. ఏ సమయంలో పుట్టారండి? సాయంకాలం 6:45. ఎక్కడ పుట్టారండి పాషా గారు? నెల్లూరు జిల్లా మేడం. నెల్లూరు జిల్లా కోట మండలం గ్రామం. ఓకే పాషా గారు, గురువు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. హలో. నమస్తే. నమస్తే పాషా గారు. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం కదండి మీది. మిథున రాశి అదే చూసుకుంటున్నారా? మిథున రాశి అండి. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం మిథున రాశి, వృశ్చిక లగ్న జాతకం మీది. ప్రస్తుతం బుధుడిలో శని నడుస్తున్నాడు మీకు చూసుకున్నట్లయితే. ఓకే. అయితే మీకు ఈ బుధమహద్దశ బుధుడు 6లో ఉన్నాడు, దీనివల్ల కొంచెం అప్పులు ఎక్కువగా చేయకండి. అప్పుల విషయంలో ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి. హలో. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ విషయంలో మెయిన్గా ఇబ్బంది వస్తుందండి. ఆ విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండండి. అదిగాక ఈ బుధకుజులు ఎప్పుడైతే పరివర్తన ఉందో దీనివల్ల కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇది ఒకటి చూసుకోండి. 72 కాబట్టి మీకు ఆల్రెడీ 51 సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా అయితే అప్పుల విషయంలో మెయిన్గా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏమడగాలనుకుంటున్నారో కూడా అడగండి, చెప్తాను నేను మీకు. హెల్త్ బాగలేదా? అదే నేను చెప్తున్నాను కదా, మీకు రావాల్సింది, మీరు ఇచ్చింది ఏదైతే ఉందో రావాల్సింది ఆగుతుంది, హెల్త్ కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ రెండు మేజర్ సమస్యలు చూపిస్తున్నాయి ఇక్కడ. 6వ స్థానంలో బుధుడు ఉన్నందుకు హెల్త్, 6వ స్థానంలో బుధుడు ఉన్నందుకు మీరు ఎవరికైనా మీ దగ్గర నుంచి మీకు ఎవరైనా రావాల్సినవి, అప్పుగా రావాల్సినవి కావచ్చు, మీకు రావాల్సినవి కావచ్చు ఆగుతుంటాయి. దీనికి మీరు ఏం చేస్తారంటే ఓం అపర్ణాయే నమః అనుకుంటూ ఉండండి. అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వండి. పెసలు దానంగా ఇస్తే కూడా మీకు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా కొంచెం చర్మ సంబంధించినవి నరాలు లాగడం లాంటివి జరుగుతుంటాయి ప్రజెంట్ మీకున్న కండిషన్లో, మీకున్న జన్మజాత చక్రరీత్యా చూసుకుంటే అవి జరుగుతున్నాయి. మీ హెల్త్ ఇష్యూస్లో అవి ప్రధానంగా చూపిస్తున్నాయి, చర్మము నరాలకు సంబంధించింది. ఎందుకంటే బుధుడు నరాలకు కారకుడు, శత్రువైనటువంటి కుజుడితో పరివర్తనలో ఉన్నాడు, షష్టాష్టకాలు పడ్డాయి రెండింటికీ కూడా. కాబట్టి మీరేం చేస్తారంటే పెసలు ఒకటి కందులు ఒకటి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మంచిది. రైట్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాల గురించి, అలాగే వాళ్ళ ఫలితాల ప్రతికూల ఫలితాల నివారణ గురించి మీరు చక్కటి పరిష్కారాలు సూచించారు. అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా మీరు చక్కటి సమస్యలకి పరిష్కారాలు సూచించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, అలాగే ప్రతికూల ఫలితాలు ఉన్నవారికి వాటి నివారణకు చేయవలసిన పరిహారాలు, అలాగే వారు చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ మీరందరూ కూడా మీ సమస్యలకి పరిష్కారాలు చూస్తారని, అలాగే మంచి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ
నమస్కారం.